క్షేత్రమును తెలియవాడు క్షేత్రజ్ఞుడు. తెలియవాడు అంటే ఏ చైతన్య స్వరూపమునకు దేహాది దేహమైన క్షేత్రము అనుభవానికి వస్తూ ఉంటుందో ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. నిజానికి అజ్ఞానం చేతనే క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు మధ్యన భేదం భాషిస్తూ ఉంటుంది. అజ్ఞానం చేతనే అలా భాషిస్తుంది. అజ్ఞానం చేత ఏది అనుభవానికి వస్తుందో అది వాస్తవంగా ఉండదు. ఏది వాస్తవమో అది అజ్ఞానం చేత అది కప్పివేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు క్షేత్రజ్ఞులు ఉన్నారు కదా, క్షేత్రజ్ఞులు ఉన్నాడు సెంట్రల్ సెంటర్ అనుకోండి. క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అంటే ఒకవైపు ఈశ్వరుడు ఉన్నాడు, ఇంకోవైపు క్షేత్రము కలడు, మధ్యలో ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు వాస్తవంలో ఈశ్వరుడు కంటే ఎప్పుడూ భిన్నంగా లేనే లేడు, ఎప్పుడూ ఈశ్వరుడు కంటే భిన్నంగా లేనే లేడు. క్షేత్రజ్ఞుడు ఏ కాలములందైనా కూడా క్షేత్రంతో సంసర్గము కలవాడు కానే కాదు. కానీ అజ్ఞానం చేయబోతుంది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని కంటే విడిపోయి ఉన్నట్టు కాదు, క్షేత్రంతో సంసర్గము కలవాడు కాదు అనిపిస్తుంది. కాబట్టి క్షేత్రంతో సంసర్గము కలదు అనే అనుభవం అనే భావన ఏదైతే ధారణ ఏదైతే కలదో అది అజ్ఞాన కల్పితము. కాబట్టి క్షేత్రజ్ఞులకు క్షేత్రమును తెలియటయే తప్ప ఎన్నడు క్షేత్రముతో సంసర్గము ఉండదు. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు నుంచి ఏనాడు విడిబడి లేడు, కానీ అజ్ఞానం చేత భేదము గోచరిస్తూ ఉంటుంది. ఈ అజ్ఞానం చూడండి, అఘటిత ఘటనా ప్రతివ్యసి మాయా, ఉన్నదానిని కప్పిపుచ్చుతుంది, లేని దానిని తోపింపజేస్తుంది, లేనిది గోచరించేట్లా చేస్తుంది. ఇది అజ్ఞానం యొక్క విలక్షణమైన శక్తి, అదో శక్తి. ఎనివే, ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అజ్ఞానము ఎవరికి? అజ్ఞానం ఉన్నది క్షేత్రానికి ఉండదు, క్షేత్రం జడం కదా. అంటే ఇంకా క్షేత్రం జడాలంటే ఇంకా రెండు ఎలిమెంట్స్ వీళ్ళే, రెండు తత్వాలు. క్షేత్రజ్ఞునికి ఎలా ఉండాలి, ఈశ్వరుడికి ఎలా ఉండాలి. ఈశ్వరుడు ఉందని అనుకో, వెళ్ళడానికి కూడా బాగుంది. ఎందుకంటే ఈశ్వరత్వమే పొసగదు ఈశ్వరునికి అజ్ఞానం ఉన్నట్టే. ఇంకా పరిశేషం ఇంకెవరు మిగిలేదు, క్షేత్రజ్ఞులు ఉన్నారు. కాబట్టి అజ్ఞానము క్షేత్రజ్ఞులకు గలదు. గాలి నుంచి చెట్టు చేయకండి, అది కూడా వేసి మనకి గాలి వద్దు. గాలి అంత శబ్దంతో మనకు వచ్చిందంటే ఆ గాలి వద్దే వద్దు. ఎనీవే, అజ్ఞానము ఎవరికి అన్నట్లయితే క్షేత్రజ్ఞులకు అజ్ఞానము అని చెప్పాల్సి ఉంది. అజ్ఞానం క్షేత్రజ్ఞులకైతే అజ్ఞానంతో కూడి ఉన్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరునితో అభేదం పెట్టుకోవడంలో ఉండు అని ఆ రకంగా దాన్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంది. అందుకోసం ప్రశ్న ఒకటి లేవడంతో ఉంటూ అత్ర ఈ విషయంలో ఒకతను ఇలా చెప్తున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఎవరి ఒకతను అంటే ద్వైతవాది అని అవసరం ఉంది. అవిద్యాకస్యా, ఈ అజ్ఞానము ఎవరికి అని ప్రశ్న వచ్చింది.
పూర్వపక్షం. సిద్ధాంతి కమిట్ అవ్వడం అజ్ఞానం క్షేత్రజ్ఞుడికి అన్నాడనుకోండి, క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదము ఇబ్బందులు పడుతుంది. కాబట్టి అజ్ఞానం క్షేత్రానికి అంటే అది వినడానికి సొంపుగా లేదు. ఎందుకంటే క్షేత్రము జడం, జడానికి అజ్ఞానం ఉంది, జడానికి జ్ఞానంలో అజ్ఞానం ఉంది. కాబట్టి సిద్ధార్థి గమనించాడు, ఈ ట్రాప్ని గమనించాడు. గమనించి కమిట్ అవ్వడం చూడండి ఎలా వర్క్అవుట్ చేస్తాడు. అజ్ఞానం ఎవరికి అంటే ఎవరికి అనుభవానికి వస్తుందో వారికి, ఎవరికి అనుభవానికి వస్తే వారికి. నిజానికి చర్చ నడుస్తుంది సరే, జ్ఞానం అనేది ఏంటంటే అది కేవలము చిత్తులను ఉండదు. ఎందుకని కేవలము చిత్తు అంటే క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడే కనుక కేవలము క్షేత్రములను కూడా ఉండదు, జడమైన క్షేత్రములను కూడా ఉండదు. ఎందుకని జడము కూడా మరి ఈ అజ్ఞానం ఏమిటంటే అజ్ఞానము చిజ్జడ గ్రంథి, చిత్తుకి జడములకు మధ్యన ఒక ముడి ఏర్పడుతుంది. చిత్తుకి జడానికి రెండు ముడి, ఆ చిజ్జడ గ్రంథియే అజ్ఞానం. నిజానికి జీవుడు అంటే కూడా ఒకవైపు పరమాత్మతో సమానంగా చైతన్య స్వరూపుడై ఉంటాడు, మరోవైపు దేహాన్ని ప్రకృతి కార్యములతో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటాడు. సో పరమాత్మ చైతన్యము జీవ చైతన్యము ఒక్కటే అనే అంశంలో చిత్స్వరూపుడై ఉన్నాడు, కానీ దేహాలతో తాదాత్మ్యాన్ని చెందుతున్న కారణంగా జడముతో ముడిపడి ఉన్నాడు. అటువంటి చిత్ జడముల యొక్క గ్రంథికే పరిచ్ఛిన్నమైన జీవాత్మము అని పేరు. కాబట్టి అజ్ఞానము ఫలానా చోటాన్ని లొకేట్ చేయడానికి వీల్లేదు. ఆ చిత్తుకి జడానికి మధ్యన ఒక ముడి ఏర్పడుతుంది, ఒక నాట్ ఏర్పడుతుంది. ఆ నాటిగా అజ్ఞానం అని పేరు. అంచేతనే అజ్ఞానము చాలా దుఃఖహేతు అవుతుంది. కేవలం చిత్తులను ఉండదు, కేవలం జడమును కూడా ఉండదు. టూ మచ్ నాయిస్. మనస్సు జడం క్షేత్రం. సో ప్రతిపేటుగా మనస్సు ఉందే ఉందని చెప్పాల్సి ఉంటుంది. అంటే చిట్టు యొక్క ప్రకాశం లేని మనస్సులో కేవలం జడమైన మనస్సులో అజ్ఞానం ఉండడానికి వీలేదు. కాబట్టి చిత్రకాశంతో కలిసి ఉన్న మనస్సు వరకు అజ్ఞానం ఉందని చెప్పాలి. దాని పేరే చిత్ జడ గ్రంథి అని అంటున్నాం. ఇది అల్టిమేట్గా ఆ కల్పనకు మనం వస్తాం. అయితే చర్చను కొనసాగలుగుతాము. ఎస్య దృశ్యతే తస్య ఏవా. ఇప్పుడు దీంట్లో ఈ ప్రశ్న అడిగే తను తెలుసుకుందాము అనే ఉత్సాహంతో అడిగిన ప్రశ్న కాదు, అది డిఫీట్ చేయటం కోసం వేసిన ప్రశ్న. అందుకోసం దానికి రిప్లై ఇచ్చే పద్ధతి కూడా అటువంటి ప్రౌఢవాద రూపంగానే ఉంటుంది. నేను చెప్తున్నాను మీరు వెళ్ళబడుతున్నారు, కంఫర్టబుల్గా వెళ్ళబడుతున్నారా? నేను కంఫర్టబుల్గా చెప్పలేదు.
అజ్ఞానాన్ని అట్టగట్టి క్షేత్రజ్ఞునికి ఈశ్వరుడికి ఏదో ఒక భేదాన్ని చూపించి ఆ భేదాన్ని డిఫిట్ చేయడం పర్పస్ కృష్ణ యొక్క ప్రయోజనం అది. అందుకోసం సమాధానంలో కొంత గడుసు సమాధానం ఉంటుంది తప్ప జిజ్ఞాసులు చెప్పే సమాధానం కూడా ఉండదు. సో ఫైనల్లీ డెవలప్స్ ఇంటూ ద లైఫ్ విషయం కస్య దృశ్యమే జ్ఞానం ఎవరికి అంటే ఎవరికి అనుభవాలు వస్తే వారికే అది ఎవరికో మీరే చెప్పండి ఎవరికి అనుభవాలు వస్తాం కస్య దృశ్యం ఎవరికి తెలుస్తాం ఎవరికి తెలియకుంటాం ఎవరికి అనుభవాలు వస్తాం మీరే చెప్పండి అని అడిగాడు. వృక్షం అత్ర దృశ్యతే అవిద్యా కస్య దృశ్యతే ఇది ప్రశ్న లేదా చేసేటువంటి సాధనలు తత్వాన్ని సూక్ష్మంగా గ్రహించేటువంటి అవగాహన చేసుకోవాలి. ప్రశ్నలన్నింటికీ సమాధానం రాంగ్ ప్రశ్న తప్పు ప్రశ్నలు కూడా సమాధానం ఉంటుంది. ఒకటే సమాధానం ఉంటుంది అదేంటంటే ప్రశ్న తప్పు సమాధానం. మీకు దృష్టాంతం చెప్తారు నిద్రపోయేది ఎవరు చెప్పండి నిద్రపోయేది ఎవరు అంటే ఎవరు అవరో సుమారో పేరు దర్శనం ఉంటారు ఒక వ్యక్తి ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు అని చెప్పగలరు చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే ఏదైనా నిద్ర వచ్చేటువంటి ఆ రామారావు ఉండడు అది రామారావు యొక్క నిద్ర కాదండి మరి ఎవరి నిద్ర కాబట్టి మీరు ఎవరు చెప్పొచ్చంటే ఎవరికి నిద్ర పడితే వాళ్ళు భావించారా కాబట్టి ఆ ప్రశ్నకి సమస్య ఉంది అని గమనించాలి. అదే అనుకున్నా అత్ర వచ్చిందయ్యా దృశ్యతే అనే ప్రశ్న అర్థవంతమైన ప్రశ్న కాదు. ఇది నిరర్థకమైన ప్రశ్న. నిరర్థకం అంటే యోగ్యమైన అర్థము లేని ప్రశ్న అని ఒక అర్థం. సఫలమైన ప్రశ్న కాదు. ఒక ప్రశ్నకి సమాధానం సందేహం తీరుత తత్వము తీరుత అనే ప్రయోజనంతో కూడిన ప్రశ్న కాదు. అది చాలా అయోగ్యమైన ప్రశ్న అని సిద్ధాంతం అంటాడు. కథం ప్రశ్న అడిగిన వాడికి నచ్చదా అదేలాగా ప్రశ్న తప్పేలాగా దృశ్యతే చేత్ అవిద్య తత్వంతమపి పశ్యసి. చూడు అవిద్య అనుభవానికి వస్తుందా లేదా అవిద్య అనుభవానికి వస్తుంది అనుకో ఎవరికి ఆ అవిద్య ఎవరికి అనుభవానికి వస్తుందో వాడు కూడా తెలుసుకునే ఉంటాడు. తత్వంతం ఆ విద్యను కలిగి ఉన్నవాడిని కూడా నీకు తెలుసుకునే ఉంటాడు. అంటే ఎవరికి అనుభవానికి వస్తుంది ఆ ప్రశ్న విషయంలో అనుభవానికి వస్తుంది కదా. కాబట్టి వాడు ఏమన్నా అజ్ఞానం నాకు ఉంది అని ఆలోచిస్తుంది. అజ్ఞానం నాకు నీకు తెలుసా క్షత్రజ్ఞ స్వరూపుడను నేను పరమాత్మ కంటే అభిన్నుడను నీకు తెలుసా తెలియదు కదా ఇంకే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం ఎవరికి అని ప్రశ్న ఏమిటి. అజ్ఞానం నీకు అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది మరి ఇంకా అజ్ఞానం ఎవరికైనా ఉంటామని ఎవరికి అనుభవానికి వస్తుందో వారికి అజ్ఞానం ఉంటుంది. ఓకే నచ్చ తత్వ ఉపలభ్యమానే సాకస్య
నీకే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానము అనుభవానికి వస్తుంది, అది నీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి అజ్ఞానం ఎవరికి అని ప్రశ్నించుట తాగదు. నువ్వే అజ్ఞానం, నీకే అనుభవానికి వస్తుంది. నహి గోమతి ఉపలభ్యమానే కస్య ఇది ప్రశ్న అర్థవాన్ భవేత్. ఇప్పుడు అక్కడ ఆ మైదానంలో, పచ్చిక మైదానంలో ఒక 10 ఆవులు మేస్తున్నాయి. ఈ ఆవులు మేస్తుంటే ఒకడు కట్టె పట్టుకుని అక్కడ నిలబడి ఉన్నాడు. ఆవులు కాపలా కాస్తూ, ఆవులు మేపుతో కాపలా కాస్తూ ఒక నిలబడి ఉన్నాడు. మీరు అది చేసి చూస్తే మీకు మైదానం కనపడుతుంది, 10 ఆవులు కనపడతాయి, మేస్తూ కనపడతాయి. అక్కడే కట్టె పట్టుకుని ఒకడు నిలబడి అక్కడ నిలబడి ఉంటాడు, వాళ్ళు కూడా కనపడతారు. ఇప్పుడు ఆవులు, ఈ ఆవులు ఎవరి ఆవులు అంతా తెలుస్తూనే ఉందిగా. ఇవి ఆవులు అని తెలుస్తుంది, ఎవరి ఆవులు తెలుస్తూనే. ఆవు వాడు ఎవరికెట్టే కట్టుకుంటుంది, వాడి ఆవులు స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. అదేవిధంగా నీవు క్షత్రజ్ఞతత్వాన్ని తెలుసుకుని ఈశ్వరాభిమంతంలో అని తెలుసుకున్నావు లేదు లేదు అంటే మరి నీ ఎందుకు అజ్ఞానము కనబడుతూ ఉంది. ఈశ్వరుని కంటే భిన్నంగా క్షేత్రజ్ఞుడు అనుభవానికి రావాలనే అజ్ఞానము ఎక్కడుందో కనబడుతోంది. అజ్ఞానం ఎవరికి ఉన్నది అనేది కూడా తెలుసుకోవడం ఉన్నది అంటే నీకే ఉన్నది తీసుకోండి. దాని మీద మళ్ళీ ఈ ప్రశ్న అడిగిన వాడు హీఈస్ ప్రొటెస్టింగ్ ఏమయా అలా చెప్తాం. ఈ దృష్టాంతం బాగుండదు లేదా అజ్ఞానం అజ్ఞానము గలవాడు ఆ రెండు అక్కడే ఉన్నాయి అన్నదాని దృష్టాంతం ఏమిటి. ఆవులు ఆవుల కాపలాదారు ఆ దృష్టాంతం సరిగ్గా లేదు. ఎందుకని గవాన్ తత్వపశ్చ ప్రత్యక్షత్వాత్ సంబంధ అపి ప్రత్యక్ష విష్ణోక్షక. గోవుల విషయంలో గోవులు ప్రత్యక్షంగా కంటికి కనపడుతూ ఉంటాయి, ఆ గోవుల కాపలాదారులు కూడా ప్రత్యక్షంగా కంటికి కనపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటి పక్కనే వీడు కట్టెకొచ్చుకుని నిలబడి ఉంటాడు కాబట్టి వాడు పక్కన కాస్తున్నాడు ఆ గోవులు తెలుస్తూ ఆ సంబంధం కూడా కంటికి కనపడుతూ ఉంటాం. ఆ విధంగా కంటికి కనపడేటువంటి వాటి విషయంలో ఈ గోవులు ఎవరివి అని ప్రశ్నించుట నిరర్థకం. ఏంటంటే అక్కడ కంటికి కనపడుతూ ఉంటే మళ్ళీ ప్రశ్న ఏంటి. కానీ ఇక్కడ అవిద్య కంటికి కనపడదు, అవిద్య గలవాడు కంటికి కనపడదు, ప్రత్యక్షంగా తెలిసేవి కావు. కాబట్టి అవిద్య ఎవరికి అనే ప్రశ్న, గోవులు ఎవరివి అనే ప్రశ్న వంటిది కావు. గోవులు ఎవరివి అనేది నిరర్థకమైన ప్రశ్న కావచ్చు, కానీ అవిద్య ఎవరికి అనే ప్రశ్న మాత్రం నిరర్థకం ఎలా అవుతుంది. అవిద్యాతత్వాంచ ప్రత్యక్షం. ఏ విధముగా అయితే గోవులు గోమంతుడు అంటే గోవులు కలవాడు ప్రత్యక్షంగా ఇద్దరు మధ్య సంబంధము స్వస్వామి సంబంధము అంటారు. ఇదంతా ప్రత్యక్షంగా కనపడుతూ ఉండడు. ఆ విధంగా అవిద్య అవిద్య గలవాడు ప్రత్యక్షంగా తెలియట్లేదు. కాబట్టి ప్రశ్న నిరర్థకం అవదు. ఒకవేళ అవిద్య అవిద్య గలవాడు ప్రత్యక్షంగా తెలిస్తే అప్పుడు ప్రశ్న నిరర్థకం అవుతుంది. ఎంతో ప్రశ్న నిరర్థకస్య అని అలా తెలియట్లేదు. కాబట్టి ప్రశ్న నిరర్థకము కాదు, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము ఉన్నది. ఈ చర్చ యొక్క తాత్పర్యం ఏంటంటే, చర్చ ముందుగా ఎదుర్కొంటున్నప్పుడు తాత్పర్యం ఏంటంటే, అనేక సందర్భాల్లో హు అనే ప్రశ్న తప్పు, ఎవరు అనే ప్రశ్న తప్పు. నేను సమస్య నన్ను సత్సంగంలో అడిగేవారు, హూ అని అడిగేవారు. అడిగితే నేను చెప్పేవాడిని దేర్ ఇస్ నో హూ, దేర్ ఇస్ ఓన్లీ ఇగ్నరెన్స్, దేర్ ఇస్ నో హూ. ఎందుకంటే ఇగ్నరెన్స్ ఉంది కాబట్టి హూ ఉన్నాడు. అజ్ఞానం చేత దేహాదులతో తాదాత్మ్యాన్ని చెంది ఒక అహంకారం పుట్టింది, అది హూ. అహంకారమే హూ. ఏమండి
కాబట్టి అజ్ఞానము ఎవరికి అనే ప్రశ్న తప్పు. ఎందుకంటే అజ్ఞానం వల్ల వచ్చాడు ఆ హూ. అజ్ఞానం లేకుంటే హూ ఉండనే ఉంటాడు. కాబట్టి అజ్ఞానంలో వచ్చిన హూని పట్టుకుని అజ్ఞానము ఎవరికి ఏమిటి, అసలు అజ్ఞానం ఎవరికైనా ప్రశ్న ఎప్పుడు కొసుకుతుంది. అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉండడానికి ముందు ఒకటి ఉండాలి, ఓ హూ ఉండాలి. అప్పుడు ఈ అజ్ఞానం వాడికి వచ్చి తగులుతుంది. అప్పుడు అజ్ఞానము వాడి అజ్ఞానము అని మనం చెప్పచ్చు. వాస్తవంలో అజ్ఞానం వచ్చాకనే హూ వచ్చాడు. అజ్ఞానం లేకపోతే హూ ఉండనే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఓన్లీ ఏ పర్సన్ అరైజెస్. అజ్ఞానం చేత ఏమవుతుంది, అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం చేత క్షేత్రం తెలుస్తూ ఉన్నట్టుగా క్షేత్రం తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉండే క్షేత్రంతో తత్కాలం తత్క్షణము ఇన్స్టెంట్గా తాదాత్మ్యం ఏర్పడుతుంది. అజ్ఞానం క్షేత్ర తాదాత్మ్యం ఉంటుంది, ఏర్పడుతుంది ఐడెంటిఫికేషన్. అవుట్ ఆఫ్ దట్ ఐడెంటిఫికేషన్ ఒక పర్సన్ పుట్టుకొస్తాడు. వాడు హూ, వాడు హూ. కాబట్టి అజ్ఞానము అనుసరించి పుట్టే వ్యక్తి ఎవరైతే ఉంటాడో పరిచ్ఛన్న వ్యక్తి, అజ్ఞానం నుండి పుట్టిన పరిచ్ఛన్న వ్యక్తి అటువంటి పరిస్థితిని తెలుసుకోవడం మానేసి ఈ అజ్ఞానం ఎవరికి అనే ప్రశ్నను లేవనెత్తటము ఇది సూక్ష్మ దృష్టి కలిగిన ప్రశ్న కాదు. ఈ విషయాన్ని బోధించడం కోసం శంకరులు ఒక చిత్రమైన ప్రశ్న సమాధానం అనే ప్రక్రియని అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రశ్న నిరక్షకము కాదు పూర్వపక్షి తన ప్రశ్నను సమర్థించుకున్నాడు. ఇప్పుడు సిద్ధాంతి చెప్తున్నా అప్రత్యక్షేణ అవిద్యావత విద్యా సంబంధే జ్ఞాతే చింతమస్య. ఓకే, మీ మాటే ఒప్పుకుంటాను. అజ్ఞానము అప్రత్యక్షము, ప్రత్యక్షము కాదు. ఈ అజ్ఞానము సంబంధము గలవాడు అంటే ఈ అజ్ఞానము గలవాడు ఒకడు ఉన్నాడు. ఈ అజ్ఞానానికి ఫలానానికి ఉండే సంబంధం కూడా ప్రత్యక్షం కాదు. ఎందుకంటే ప్రత్యక్షం అయితే ప్రశ్న ఎందుకు, గోవులు వాడివి అని ప్రత్యక్షం అవుతుంటే ప్రశ్న ఎందుకు. ఇక్కడ ఏమైంది, అజ్ఞానము ప్రత్యక్షం అవటం లేదు, ఈ అజ్ఞానం ఫలానా వాడిది అనే సంబంధం కూడా ప్రత్యక్షంగా తెలియకలేదు. అంచేత మేము ప్రశ్న వేశాము అని కదా వాళ్ళు అంటున్నాడు. ఓకే, అగ్రీడ్ అయ్యా. అజ్ఞానం ప్రత్యక్షం కాదు, అజ్ఞానానికి ఫలానా వాడితో ఉన్న సంబంధం కూడా ప్రత్యక్షం కాదు. ఇప్పుడు నేను ఇదిగో అజ్ఞానము, ఇది వీడికి చెందినది అని నేను నిరూపించాను అనుకో, ఈ ప్రశ్నకు సమాధానంగా నేను నిరూపించాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? కింతమస్య, కింతమస్య నీకేమిటో, నీకేమిటో అంటే మేము ఖాళీగా ఉన్నాము ప్రశ్న వేసుకున్నావా, ఇంకేం పనేమి లేదు కాబట్టి దొరికేడు కాబట్టి ప్రశ్న లేదు. ఏమిటి నీకేమిటో ఉపయోగం, నేను నేను ఒక అజ్ఞానం ఆ వ్యక్తికి ఈ అజ్ఞానంతో సంబంధం కాదు అని సమాధానం చెప్తా. దాని వల్ల ఇంకేమిటో అవిద్యాయా అనర్థహేతుత్వాత్ పరిహర్తం యాస్యాత్. ఎవరు అలా అనుభవంగా మాట్లాడతారు, అజ్ఞానము ఆ జ్ఞానము ఫలానాడికి ఉన్నది అని మీరు కనుక చక్కగా మాకు తెలుపు చేసినట్లయితే ఆ జ్ఞానం ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని పోవాలనే ప్రయత్నం చేసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. ఎందుకంటే అజ్ఞానం ఉంది అని తెలిస్తే కదా అజ్ఞానాన్ని పోవాలనే ప్రయత్నం చేస్తాను, అజ్ఞానం ఉందని తెలియకుండా ఎలా ప్రయత్నం చేస్తాను. కాబట్టి అజ్ఞానము అజ్ఞానం ఫలానాడికి ఉన్నది అని నిరూపించుట యోగ్యమైన పద్ధతి అది, నిరూపించాలి. ఇలా అడుగులో మాట్లాడుతున్నారేంటి, ఎవరికో చెప్పండి. అజ్ఞానం సిద్ధాంతం ఎస్య విద్యా సతాం పరిహరిష్యది. నీకెందుగా ఎవరికి అవిద్య ఎవరికి అజ్ఞానం ఉంటే వాళ్ళు అనుకోవాల్సిన ప్రయత్నం చేసుకుంటాడు. నీకెందుకు, నీకెందుకు వా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జ్వరం ఈ ఊళ్ళో టైఫాయిడ్ జ్వరం ఎవరికి వచ్చిందని నేను అడిగాను అనుకోండి, ఎవరంటే డాక్టర్ గారు అంటే నేను ఎక్కువగా గడుపుకున్నామా టైఫాయిడ్ జ్వరం ఎవరికి వచ్చిందని అనుకుంటాను.
ఇస్తే మందు వేసుకుని తగ్గించుకుంటాడు కదా, మరి ఎవరికి వస్తే వాడు తగ్గించుకుంటాడు. నీకు ఎందుకు కాదండి, నాకు వచ్చిందండి. మరి ఆత్మకు చల్లకొచ్చి ముంత దాచడం మీద ఎవరికి జ్ఞానమో వాడే తొలగించుకుంటాడు. నీకెందుకు ఈ సమస్య? తెలిసింది కదా అప్పుడు సిద్ధాంతం. జ్ఞానాసి తరిహి అవిద్యాంతత్వం కంచ ఆత్మానం. ఆత్మానం అంటే నిన్ను నిన్ను అని అర్థం. సిద్ధాంత ఆత్మ కాదు, ఆత్మశుద్ధ ఆత్మ శుద్ధానికి నీవు అని అర్థం కాదు. ఆత్మ అంటే నీవు, ఆత్మానం నిన్ను. సరే మరి ఇంకా సమస్య ఏమిటి? నీకు తెలుస్తూనే ఉంది అజ్ఞానం, తెలుస్తుంది అజ్ఞానం నాకున్నది అని కూడా తెలుస్తుంది. రెండు తెలుస్తూనే ఉన్నాయి కదా, మరి ఇంకా ప్రశ్న ఎందుకు? దానికి జ్ఞానాన్ని నతు ప్రత్యక్షేణ తెలుస్తోంది కానీ ప్రత్యక్షం అవుతుంది. అంటే అజ్ఞానము ప్రత్యక్షం కావాలి. నేను అజ్ఞానము, మా ఇద్దరు అజ్ఞానములకు నాకు మధ్యలో ఉండే సంబంధం కూడా ప్రత్యక్షం కావాలి. సంబంధం అంటే అజ్ఞానములకు అది నాకు చెంది ఉన్నది, నాకు చెందిన అజ్ఞానము అని సంబంధం, స్వస్వామి సంబంధం అంట, అది కూడా ప్రత్యక్షము అవ్వటలేదు. అజ్ఞానము ప్రత్యక్షము అవ్వటలేదు. కానీ మొత్తం మీద అజ్ఞానం ఉంది, నాకు ఉన్నదని మాత్రం తెలుస్తుంది. అనుమానేన చేతి జానాసి కథం సంబంధ గ్రహణం. చూడండి, అజ్ఞానము ప్రత్యక్షం అవ్వటలేదు కానీ ఉంది అంటే, కానీ ఉన్నట్టు తెలిసింది అంటే అర్థం ఏంటి? అనుమాన ప్రమాణం చేత తెలిసింది. అనుమానం అంటే ఇన్ఫరెన్స్, ఇన్ఫరెన్స్ చేత తెలిసింది. అనుమాన ప్రమాణం పర్వతాన్ని చూసి దాని పై నుంచి వచ్చే పొగను చూసి, ఈ పొగని బట్టి ఆ పర్వతం గర్భంలో దాని లోపల నిప్పు గలదు, అదే అగ్ని పర్వతము అని ఊహ చేస్తాం. దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. ఎందుకంటే నిప్పు ప్రత్యక్షంగా కనపడటం లేదు, ఇక్కడ పర్వతం లోపల ఉన్న నిప్పు కంటికి కనపడితే అది అగ్ని పర్వతం అని స్పష్టంగా చెప్పవచ్చు. అలా కనపడటం లేదు, పొగను బట్టి నిప్పు గలదు మనం ఊహ చేస్తుంది. దాన్ని అనుమానము అంటారు. ఇక్కడ అజ్ఞానము, అజ్ఞానముకు తనకు ఉండే సంబంధము ఇవి ప్రత్యక్షంగా తెలియట్లేదు కానీ తెలుస్తాం. ఏమైనా అజ్ఞానము గలదు అని తెలుసుకోవాలి. నాకు అజ్ఞానము గలదు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ అజ్ఞానము తనకు అజ్ఞానముకు ఉండే సంబంధము కూడా అనుమాన ప్రమాణం చేత తెలియబోచున్నది అని అర్థం. కరెక్ట్. ఎందుకంటే సంసారం అనేది అజ్ఞానం వల్లనే కలుగుతుంది. ఆ సంసారం అనుభవాలు చూస్తాం, నాకే అనుభవాలు చూస్తాం. కాబట్టి నా ఇదే అజ్ఞానం కాదు, అజ్ఞానం కలవాడదు నేనే. ఎప్పుడు కూడా మీకు అజ్ఞానం దుఃఖహేతువు కాదు, అజ్ఞానం యొక్క కార్యమే దుఃఖహేతువు. నేను నిద్రపోతాను, నిద్రలో అజ్ఞానం ఉంటుంది, ఏమీ తెలియదు కదా. ఏ అజ్ఞానం ఏమీ తెలియదు నిద్రలో, ఏమీ తెలియదు. కానీ నిద్రలో దుఃఖం ఎందుకు ఉందా? లేదు, సంసార దుఃఖం లేదుగా, పైగా ఆనందం కూడా ఉంది. అంటే ఏమిటి, నిద్రలో ఉన్న అజ్ఞానము కార్యకారి కాదు, అది తన ప్రభావాన్ని చూపించదు. అలా పడు, నిద్ర లేస్తూనే పేట్రేగిపోయి వీడికి దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి అజ్ఞానము గలదు, అందువల్ల ఏకత్వము, సంసారము, సంసార దుఃఖము ఇత్యాది దోషములన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి కనుక, వీటన్నిటికీ మూలంలో అజ్ఞానము కలదు కనుక, అజ్ఞానము కలదు నాకే కలదు అని వీడికి అనుమానం చేతం తెలిసింది అని అనుకోవాల్సింది. తత్కాలే సంబంధ గ్రహీతు శక్యతే విద్యాయాః విషయత్వేన ఏవా జ్ఞాతుః ఉపయుక్తత్వాత్. ఇది క్లిష్టమైన రెండు వాక్యాలు.
మీరు కొంచెం ఓపికగా అర్థం చేసుకోవచ్చు. అంటే నేను జాగ్రత్తగా చెప్పాలని అనుకుంటాను, నేను చాలా కాషస్గా చెప్పాల్సి ఉంది. నాకే ఛాలెంజ్, మీకు ఛాలెంజ్ అంటే నాకే ఛాలెంజ్. అయితే ఒకటి కూడా ఉన్నది, మీరు పురాకాలక్షేపంలాగా ఇవన్నీ మొత్తం అవుతారు. కాశీలో జీవిత అసలు అలాగే మొత్తం అవుతారు. మీరు ఆ మోహులోంచి పైకి వచ్చేసారు. పురాకాలక్షేపంలో తీర్థప్రసాదాల మోపు మోట్స్ కొన్ని ఉంటాయి, వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఈ సందర్భంలో చాలా సూక్ష్మంగా గమనించాలి. ఇప్పుడు తెలియబడేది దాన్ని జ్ఞేయము అంటారు, తెలియవాడు జ్ఞాత అంటారు. ఏమండి చూడండి, తెలియబడేది ఉంది కానీ తెలియవాడు మాత్రం లేదు అనే పరిస్థితి ఉండదు. అలా ఉంది, అలా ఉంటుంది. ఎక్కడ తెలియబడేది ఉంది అంటే అర్థం ఏంటి? తెలియవాడు ఉన్నాడు కదా, తెలియవాడు ఉన్నాడు, తెలియబడేది లేదు అని కూడా ఉంటాం. తెలివి ఉంది, తెలియబడేది లేదు, దట్ ఈస్ పార్ట్, దట్ ఈస్ పార్ట్. కానీ తెలియవాడు లేడు, జ్ఞాత లేడు, జ్ఞేయము ఉన్నది అనేది కూడా తప్ప. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ లేదు అన్నట్టు. మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ లేదు. అది ఏమన్నా తప్పు కదా. సపోజ్ మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఇలా ఉంటుంది మ్యాగ్నెట్, ఇవి ఇలా ఉంటుంది మ్యాగ్నెట్, బాల్ మ్యాగ్నెట్, ఇది నార్త్ పోల్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. నార్త్ పోల్ ఉండి సౌత్ పోల్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? దీన్ని విచ్చేసి సౌత్ పోల్ అంటే వాడకం రాశారనుకోండి. ఇప్పుడు నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ లేదు అనొచ్చా? అనుకోండి. ఎందుకంటే ఇక్కడికి విచ్చేస్తే అదే సౌత్ పోల్ అవుతుంది, మళ్ళీ ఇది నార్త్ పోల్. ఎందుకంటే సౌత్ పోల్ లేకుండా నార్త్ పోల్ ఉండదు. ఇది ఎలాగంటే తూర్పు ఉంది కానీ పడవట్లేదు, మా ఊళ్ళో తూర్పు ఉంది కానీ పడవట్లేదు అంటే కుదరదు, రెండు కలిసే ఉంటాయి. అలాగే జ్ఞాత జ్ఞేయము, జ్ఞేయము ఉంటే జ్ఞాత ఉంటాడు, జ్ఞాత ఉంటే జ్ఞేయము ఉంటాడు. ఓకే, ఘటన ఉన్నది అంటే ఘట జ్ఞాత ఉన్నాడు, ఘట జ్ఞాత ఉన్నాడు అంటే జ్ఞేయము ఉన్నది. ఇది తెలిసిందండి, ఇంట్లో కష్టమే ఉంది, అది సరళమైన విషయం. దీని ఇంకొక కష్టం, జ్ఞేయము జ్ఞాతను అపేక్షిస్తుంది. ఏమండి ఇప్పుడు ఘటమనే జ్ఞేయము జ్ఞాతను అపేక్షిస్తుంది, ఎందుకంటే జ్ఞాత ఉన్నప్పుడే ఘటన యొక్క జ్ఞేయత్వం సిద్ధిస్తుంది. అయితే దీంట్లో ఇది ఎలాగంటే జ్ఞానములు వేరువేరు జ్ఞానములు ఒకేసారి కనుకో, వేరువేరు జ్ఞానము ఒకేసారి కలగవు, భారీ భారీ అంటారు. భారీ భారీ అంటే తెలుసు కదా, అవగాహన కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆఖరికి ఈ దృష్టాంతం చూడండి, ఇవి రెండు గ్రేళ్ళు అనే జ్ఞానము ఒకేసారి కలగదు. ఓ క్షణంలో ఈ గ్రేలు యొక్క జ్ఞానం కలుగుతుంది, అక్కడికి ఈ గ్రేలు జ్ఞాత జ్ఞేయము, దీన్ని తెలుసుకున్న జ్ఞాత, అక్కడికి ఆ డైపో అది పూర్తవుతుంది, ఆ జ్ఞానంతో అది పూర్తవుతుంది. అప్పుడు నెక్స్ట్ మూమెంట్లో, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్లో ఇది జ్ఞేయము అజ్ఞాత. కాబట్టి ఒక జ్ఞేయమునకు ఒక జ్ఞానం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది రెండు బ్రెయిన్లోనే జ్ఞానం ఎలా వచ్చిందో తెలిసిన, మొదటి డైపోల్ జ్ఞాత జ్ఞేయమునకు రెండవ జ్ఞాత జ్ఞేయమునకు మధ్యన గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. దాంతో మీకు కంటిన్యూటీ అనేది అనుభవం వస్తుంది. ఆ విధంగా రెండు గ్రేళ్ళు అనే జ్ఞానం ఉన్నది అని మీరు అనుకుంటున్నారు తప్ప, అది రెండు గ్రేళ్ళు ఒకే ఏకకాలంలో రెండు గ్రేళ్ల యొక్క జ్ఞానం కలగదు, ఏకకాలంలో రెండు జ్ఞేయముల యొక్క జ్ఞానం కలగదు. రెండు జ్ఞేయముల యొక్క జ్ఞానం కలిగిందంటే జ్ఞాతకి అవి ప్రధాన తర్వాత ఒకటి కలిగింది. కానీ మనకేమనిపిస్తుంది, కంటిన్యూటీ అనుభవం, కంటిన్యూటీ కూడా ఫాస్ట్గా ఉండడం చేత ఒకే సమయంలో రెండు గ్రేళ్ళు తెలుస్తున్నాయి అని అనిపిస్తుంది. దీనికి పుస్తకాలు ఏంటంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర మీద కొండ ఒకటి కనపడుతూ ఉంటుంది, ఆ కొండ అక్కడ
స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంత స్థిరంగా ఏముండదు. ఎందుకంటే సినిమా తెర మీద ఫ్రేమ్స్ ఉంటాయి. ఎక్కడ ఫిలిం చూసా ఫిలిం ఎలా ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఉంటుంది, చిన్న రెక్టాంగులర్ షేప్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, మళ్ళీ దాని పక్కన ఇంకో ఫ్రేమ్ ఉంటుంది, మధ్యలో ఏముంటుంది చిల్లుతోటి ప్లాస్టిక్ ఎంటీ ప్లాస్టిక్ షీట్తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఉంటాయి సినిమా రీల్లో. ఆ రీల్స్ని ప్లే చేస్తూ ఉంటారు, అవి తెర మీద పడతాయి. పడ్డప్పుడు మీకు మొట్టమొదటి ఒక దృశ్యం ఉంటుంది, ఆ దృశ్యం కనబడుతుంది, పోతుంది, తెర బ్లాంక్ అవుతుంది, మళ్ళీ ఇంకో దృశ్యం వస్తుంది, అది పోతుంది, తెర బ్లాంక్ అవుతుంది, మళ్ళీ ఇంకో దృశ్యం వస్తుంది. ఇవి సెకండ్కి 10 ఫ్రేమ్స్ కనుక మీరు ప్లే చేస్తే మీకు స్పష్టంగా ఒక స్టాటిక్గా, అంటే కదలకుండా బొమ్మలు పడుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి, మళ్ళీ ఇంకో బొమ్మ పడింది, అది పోయింది, మళ్ళీ ఇంకో బొమ్మ పడింది అని మీకు తెలుస్తుంది. సెకండ్కి 10 బొమ్మలు, సెకండ్కి 14 బొమ్మలు వేశారనుకోండి, అప్పుడు కూడా మీకు మోనోక్లాస్ తెలుస్తుంది. ఓ బొమ్మ పడింది, అది పోయింది, మళ్ళీ ఇంకో బొమ్మ వచ్చింది, అది పోయింది, ఇంకో బొమ్మ వచ్చింది, అది పోయింది అని తెలుస్తూ ఉంటుంది. సెకండ్కి 16 బొమ్మలు వేస్తే మనకు అది కంటిన్యూస్గా అనిపిస్తుంది. ఈ సంగతిని థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. ఆయన ఎలా కనిపెట్టాడంటే ఒక పుస్తకంలో బొమ్మను గీయించాడు. ఆ పుస్తకం ఆ కాగితాలని ఇలా అనివాడు. ఇలా అన్నప్పుడు ఆ బొమ్మలన్నీ డ్యాన్స్కి సంబంధించిన బొమ్మలు. ఇలా అన్నప్పుడు నిమ్మడంగా అన్నాడనుకోండి, ఇలా ఇలా అన్నాడనుకోండి, విడివిడిగా బొమ్మలు కనుక. కానీ కొంచెం వేగంగా అన్నాడనుకోండి, అది డ్యాన్స్ చేస్తున్నట్టుగా కంటిన్యూస్గా కనుక. సో విడివిడిగా కనపడడానికి, కంటిన్యూస్గా కనపడడానికి మధ్యలో స్పీడ్ ఎంత ఉండాలి అని ఆయన 1/16 అంటే ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి మధ్యన సెకండ్లో 16 వంతు సమయం ఉంటే అది కంటిన్యూస్గా కనపడుతుంది. ఆ విధంగానే మోషన్ పిక్చర్ని ఆయన మొట్టమొదటి మోషన్ పిక్చర్ కెమెరాని కనిపెట్టాడు. ఆ కెమెరాలో ఫిలిముని సెకండ్కి 16 సార్లు తిరుగుతుంది, చెత్తగా సెకండ్కి 16 ఫ్రేమ్ల పాయింట్లో తిరుగుతుంది. తిరిగితే అక్కడ మీరు డ్యాన్స్ చేస్తున్నట్టు చెప్తూ ఇలా చెప్తారు. ఈ కథ తెలిసిందండి. ఈ కథ యొక్క సందేశం ఏమిటి? ఏమిటి సందేశం అంటే, ఒక జ్ఞేయమునకు ఒక జ్ఞాత. 2 జ్ఞేయములు ఉన్నాయనుకోండి, ఎన్ని జ్ఞాతలు ఉండాలి? 2 జ్ఞాతలు ఉండాలి. 2 జ్ఞేయములకు 1 జ్ఞాత ఉంటుందా? కానీ ఏమవుతుందంటే, అదే జ్ఞాత రిపీట్ అయినప్పుడు ఆ కంటిన్యూటీ కారణంగా, మధ్యలో గ్యాప్ తక్కువ ఉన్న కారణంగా సేమ్ జ్ఞాత అని అనిపిస్తుంది. అది ఎలాగంటే, తెర మీద కొండ ఉంది అని, కదలకుండా కొండ ఉంది అనిపిస్తుంది. కదలకుండా ఏముండదు, అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అలా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే జ్ఞేయమో జ్ఞాత పోతుంది, జ్ఞేయమో జ్ఞాత పోతుంది. జ్ఞేయం మారినా జ్ఞాత మారలేదు అనుకోండి, మనకేమొస్తుంది, ఏమనిపిస్తుంది, సేమ్ జ్ఞాత, 2 జ్ఞేయాలను పట్టుకున్నాడు అని అనిపిస్తుంది. వాస్తవంలో 1 జ్ఞాతకి 1 జ్ఞేయము. మళ్ళీ జ్ఞేయము అంటే మళ్ళీ జ్ఞాత, మళ్ళీ జ్ఞాత అంటే మళ్ళీ జ్ఞేయము. తెలిసిందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, శంకరులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఆవును దృష్టాంతం చూడండి. ఆవులు తెలిసింది, ఏమంటే అది ఒక డైపోల్, ఏమిటి జ్ఞేయమో జ్ఞానం, అది ఒక కాగ్నిషన్, ఒక ప్రత్యయము. తెలిసిందండి, ఒక జ్ఞానం. ఆవులు అది ఒక జ్ఞానం. ఆ కాపలాదారు అది ఇంకో జ్ఞానం. ఈ ఆవులు వాడివి అది 3వ జ్ఞానం. అది 3 జ్ఞానాలు. మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరో ఒకే ముద్ద జ్ఞానంలా అనిపిస్తుంది. 3 జ్ఞానం, ఒకే జ్ఞాతకి 3 జ్ఞానాలు ఉండవు. అదే నాకే వచ్చాయంటే, అదే మరి ఆ జ్ఞేయం మారినప్పుడు వల్ల జ్ఞానం మారుతూ ఉంటాడు. కంటిన్యూటీ ఇచ్చాక నేనని అనిపిస్తుంది. అక్కడ కొండ స్థిరంగా ఉన్నట్టు అనిపించినట్టుగా, అక్కడ కొండ స్థిరంగా లేదు, కానీ ఇక్కడ జ్ఞాత సేమ్ అయినట్టుగా అనిపిస్తుంది. జ్ఞాత సేమ్ కాదు, జ్ఞేయము జ్ఞాత, జ్ఞేయము జ్ఞాత, జ్ఞేయము జ్ఞాత.
ఏమండి ఇప్పుడు అజ్ఞానము కలదు ఒక జ్ఞేయము కరస్పాండింగ్ టు వన్ కాగ్నిషన్. ఈ అజ్ఞానం ఒకసారి అజ్ఞానము కలదు అనే కాగ్నిషన్ అయిపోతే ఆ అజ్ఞానము నాకు చెందినది అనే కాగ్నిషన్ దాంట్లో భాగం కాబట్టి బికాస్ జ్ఞాత ఒక జ్ఞేయంతో ఖర్చు అయిపోతాడు ఇంకా జ్ఞాత మిగులు ఉండడు. అర్థమైందో ఒక జ్ఞేయానికి ఒక జ్ఞాత. కాబట్టి జ్ఞాత అన్నవాడు అజ్ఞానమును గ్రహిస్తే ఇంకా సంబంధ గ్రహణము సంభవము అవ్వదు. సో తమ జ్ఞాతు జ్ఞేయభూతయ విద్యయ తత్కాలే సంబంధో గ్రహీతం నశక్య. అంటే ఒకే ప్రత్యయంలో భాగంగా ప్రత్యయం అంటే జ్ఞానం కాగ్నిషన్. కాగ్నిషన్కి టైం ఎంత పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ పడుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో ఒక కాగ్నిషన్ ఉంటుంది. ఆ కాగ్నిషన్కి ఇటు అటు ఏముంటాయి? ఇటు జ్ఞాతం ఉంటాడు, అటు జ్ఞేయం ఉంటుంది. ఒకే క్షణంలో ఆ క్షణంలో ఒకే కాగ్నిషన్లో ఒక జ్ఞేయం ఉంటే దానికి కరస్పాండింగ్గా ఒక జ్ఞాతం ఉంటాడు తప్ప అక్కడికి ఆ జ్ఞేయానికి ఆ జ్ఞాతకి వాటా సరిపడిపోయింది. దిస్ కరస్పాండ్స్ టు దట్ అండ్ ది ఈక్వేషన్ ఇస్ కంప్లీట్. కాబట్టి ఒకే క్షణంలో ఒకే జ్ఞాతకి అజ్ఞానము యొక్క జ్ఞానం కలుగుతుందే తప్ప అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానమే కలుగుతుంది తప్ప అజ్ఞానం ఉన్నది దానికి నేను చెందిన నాకు చెంది ఉన్నది అని రెండు ప్రత్యయములు ఒకే జ్ఞాతకి ఒకే క్షణంలో కలుగుట సంభవము కాదు. కాబట్టి అవిద్య అజ్ఞేయభూతయ అవిద్యయ తెలియబడే అవిద్య అజ్ఞానంతో అదే కాలంలో సంబంధమును కూడా గ్రహించుట శక్యము కాదు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే మీకు అజ్ఞానం ఉన్నట్టు తెలిసిందా లేదా? తెలుసు. అజ్ఞానం ఉన్నట్టు తెలుసు, ప్రత్యక్షంగా తెలియదు. అనుమాన ప్రమాణం చేత మీకు తెలిసింది, అజ్ఞానం గౌరవం తెలిసింది. తెలిస్తే ఇంకా ఆ అజ్ఞానము నాది అవ్వడానికి వీల్లేదు. అర్థమైందండి? అజ్ఞానం ఉన్నది అని తెలిస్తే ఇంకా ఆ అజ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో నాది అవ్వడానికి వీల్లేదు. ఎందుకని? ఆ క్షణంలో ఉన్న ఆ ప్రత్యయంలో ఉన్న ఆ జ్ఞేయములకు ఆ జ్ఞాతకి దానికి దానికి సరిపడిపోయింది. ఇంకా మళ్ళీ అదే జ్ఞాతకి ఇది జ్ఞేయము ఇది నాకు చెందినది అనే ఎక్స్ట్రా కాగ్నిషన్ విత్ ఇన్ ది సేమ్ కాగ్నిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి నీకు దీని అభిప్రాయం ఏంటంటే నీకు అజ్ఞానము తెలుస్తూ ఉంటుందంటే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానం నాది అనేది తెలిసే పనే లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ డబుల్ కాగ్నిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సింగిల్ కాగ్నిషన్ ఎ డబుల్ కాగ్నిషన్ డబుల్ టూ ఎలిమెంట్స్ ఇన్ ది సేమ్ కాగ్నిషన్ వన్ ఎలిమెంట్ ఈజ్ ఇది అజ్ఞానము రెండో ఎలిమెంట్ అది నాకు చెందిన అజ్ఞానము. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. అది అజ్ఞానము అని తెలిసిందంటే అది మీకు చెందినది ఎన్నడూ అవ్వదు. మీకు చెందినది అయితే ఇదిగో ఇది అజ్ఞానము అని జ్ఞేయముగా తెలియబడే ప్రసక్తియే లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా అజ్ఞానము ఉన్నది అన్నారు తప్ప నా అజ్ఞానము అనుకో. అంటే ఎవరికో తెలుసిన డబుల్ అది ఆ డబుల్ అజ్ఞానం అవుతుంది. ఏమిటి అజ్ఞానము? ఒకటి అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం ఉన్నది అని తెలుస్తోంది. కాబట్టి జ్ఞానం గలవాడు ఏమంటాడు? ఇదిగో అజ్ఞానం గలదు తెలుస్తూ ఉన్నది అని అనుకుంటాడు. ఆ అజ్ఞానాన్ని తన మీద నెత్తి మీద వేసుకున్నాడంటే అది అసలు సిసలైన అజ్ఞానం. కాబట్టి మీ హృదయంలో ఏదైనా వాసన ఉండదనుకోండి, ఇదిగో వాసన కలదు.
ఇంతవరకు కరెక్ట్. కానీ ఈ వాసన నాదే, అది అసలైన కాబట్టి మీరు ఆ జ్ఞానంలో పడవద్దు. అజ్ఞానం గలదు అని తెలుస్తూ ఉంది అంటే అది మీకు చెందిన అజ్ఞానం మాత్రం అవును. ఎందుకంటే అజ్ఞానం గలదు అని తెలియట, ఆ అజ్ఞానంలో మాకు సంబంధము కలదు అనే సంబంధ గ్రహణము ఒకే జ్ఞాన విషయంలో సంభవము కాదు. ఎందుకంటే అజ్ఞానం గలదు అని తెలిసేప్పటికే జ్ఞాత ఖర్చు అయిపోయినాడు, జ్ఞాత యొక్క వాట ఫిలప్ అయిపోయింది, ఇంకా ఆ జ్ఞాత ఇంకా లేడ. కాబట్టి ఆ జ్ఞానము నాకు చెందినది అని గ్రహించుట సంభవమే కాదు. అర్థమైందండి. అది ఎలాగంటే ఇది రేడియో అనే ఒక కాంబినేషన్, ఏమండి కరెక్ట్ కాంబినేషన్, అంటూ తప్పు లేదు. కానీ ఇది నా రేడియో తప్పు. ఎందుకని? అది నా రేడియో అని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది చెప్పండి, ఎలా తెలిసింది? ఎందుకంటే నేను తెలియవాడను. ఎస్, యు ఆర్ ది నోవా అండ్ దట్ ఈస్ ది నో. ది నోవా ఈజ్ ఫుల్లీ యూటిలైజ్డ్ ఇన్ నోయింగ్ ది నో. అయిపోయిందండి. అంచేతనే మీరు లోటుగా ఆలోచిస్తే రేడియో ఉంటుంది తప్ప నా రేడియో అనేది ఈ సృష్టిలో ఎక్కడ ఉంది? ఆ సంబంధాన్ని గ్రహిస్తాను. సంబంధం గ్రహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని చేసి చూడగానే రేడియో అనే జ్ఞానం కలిగిపోయేప్పటికీ జ్ఞాతకి జ్ఞేయానికి ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయింది. సంబంధ గ్రహణం ఎలా ఉంది? లేదు, ఎందుకో సంబంధ గ్రహణం లేదు. సంబంధాన్ని నువ్వు పెట్టేవో అంటే అది అజ్ఞానం. అజ్ఞాన సో హోదా హై ఓ అసల్ మే నహీ హోదా హై. ఇది తెలిసిందని నేను చెప్పింది, ఇది తెలియలేదు. తెలిసిందండి, ఇది మాత్రం తెలియాలి. ఎందుకంటే ఇల్లు అనే జ్ఞానము కరెక్ట్. నా ఇల్లు అనేది మీకు ఎలా తెలుస్తుంది? అవును. ఆ ఇంటికి మీకు ఉండే సంబంధం మీకు తెలుస్తుందా? ఎలా తెలిసిందండి చెప్పండి, ఎలా తెలిసింది? పెన్ను తెలిసింది. నా పెన్ను ఎలా తెలిసింది? తెలిసిందని భయం ఏమో వాళ్ళు అనుకున్నారు, మీరు అనుకున్నారు కాబట్టి ఇంకొక అనుకున్నారు తప్ప నా ఇల్లు అనే జ్ఞానం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి ఎక్స్ప్లెయిన్ అది ఎందుకు ఫాలో? ఒక్కళ్ళు కూడా తలకాయ ఉంటలేదు. అది ఎందుకు ఫాలో చెప్పండి, తెలుస్తుందా? ఎప్పుడు కూడా వస్తు జ్ఞానము నామరూపాత్మకమైన పదార్థం అవుతుంది, దాని జ్ఞానం కలుగుతుంది. తప్పే కదా, వ్యవహారంలో భాగంగా దాని జ్ఞానం కలుగుతుంది. అంతేగాని అది నాది అనే జ్ఞానము అది వ్యావహారిక స్థితిలో కూడా అది కేవలము అజ్ఞానమే తప్ప దాంట్లో వాస్తవం చెప్పలేదు. చెప్పనే ఇది కొండ అని మీరు అన్నారనుకున్న పర్వతాన్ని గురించి ఇది పర్వతము అన్నారనుకోవడం లేదు. అది దాంట్లో తప్పే ఉంది, తప్పు లేదు. కానీ ఇది నేను, ఇది నా కొండ అని మీరు అంటే అంత తప్పలేదు. అది ప్రూవ్ అయిపోతుంది కదా, తప్పులు ప్రూవ్ అయిపోతుంది కదా. ఎందుకని? ఆ కొండ అక్కడే ఉంటుంది, మీరు పోతారు. ఒకవేళ నా కొండ అయితే ఎవరు, నేను ఎక్కడికి వచ్చా అక్కడ వస్తూ ఉన్నాను, సంబంధం ఉండాలి కదా. ఏదో రకంగా సంబంధం ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఏదో రకంగా ఉందంటే ఎస్టాబ్లిష్ అయితే డాక్యుమెంట్ నేను ఎక్కడికి వచ్చా అక్కడికి వస్తాను. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది డాక్యుమెంట్? కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది, నాకు చక్కగా అర్థమైంది కూడా. ఏమిటంటే ఘటం ఉంటుంది తప్ప మమ ఘట అనేది అది యుక్తంగా సమకీలికి కలిగి నాకు పాసిబుల్. ఘట ఇస్ పాసిబుల్ ఎందుకంటే నేను జ్ఞాత, ఘటము జ్ఞేయం, ఇట్ ఈస్ పాసిబుల్. ఘట జ్ఞేయమైన ఘటము నాకు జ్ఞాతగా ఉంటూనే ఓవర్ అండ్ అబౌవ్ ది ఘట కనెక్షన్ విత్ ది ఘట ఫర్ మై సెల్ఫ్ దాన్ని కాగ్నైజ్ చేయడం అన్నది ఇట్ ఈస్ ఎపిస్టిమలాజికల్ గా సంభవము కాదు. That is the discussion.
ఓకే అని చెప్పనే దీన్ని ఏమంటారంటే నా ఇల్లు అన్నది ప్యూర్లీ సబ్జెక్టివిటీ, ప్యూర్లీ సబ్జెక్టివిటీ. ఇల్లు అన్నది ఆబ్జెక్టివ్, అది తెలిసిందండి. ఇల్లు అన్నది నా ఇల్లు అన్నది సబ్జెక్టివ్. ఇది ఇది బొమ్మ ఆబ్జెక్టివ్, అందమైన బొమ్మ అదేంటది సబ్జెక్టివ్, సబ్జెక్టివ్. ఎందుకంటే జ్ఞాతకి బొమ్మ అని తెలిస్తే అందమైన అని తెలియడానికి ఇంకా అవకాశం లేదు. కానీ అయినా తెలిసింది అంటారు. అంటే ఏంటి, తన మనస్సులో ఉండే వాసనను దాన్ని ఎత్తు మీద పెట్టాడు. కాబట్టి అది అజ్ఞానం, అది సబ్జెక్టివిటీ. సో నిజమే హైసెన్బర్గ్స్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్ ఉంది. ఆయన ఏమన్నాడంటే మీకు ఎలక్ట్రాన్ పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలిసేందుకు వీలు లేదు, వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలిసే అవకాశం లేదు. ఏదో ఒకటే తెలుస్తుంది, కానీ ఇన్స్ట్రుమెంట్ తోటే అదే రకాలే వచ్చిన డ్యాన్స్ చేస్తున్నాయని ఇన్స్ట్రుమెంట్ తోటే యూ కెనాట్ నో ద పొజిషన్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ. ఇఫ్ యూ నో ది పొజిషన్ ద స్పీడ్ యూ కెనాట్ నో, ఇఫ్ యూ నో ది స్పీడ్ ద పొజిషన్ యూ కెనాట్ డిసెంబర్. ఇది హైసెంబర్ నా ప్రాణాలు అలాగే ఆయన శంకరులు అత్యంత గభీరమైన ఎపిస్టిమోలాజికల్ ట్రూత్ని అంటే జ్ఞానం, విజ్ఞానము ఎలా కలుగుతోంది, విజ్ఞాన శాస్త్రం, ఆ విజ్ఞానం యొక్క ప్రవృత్తిని బోధించే శాస్త్రాన్ని ఎపిస్టిమాలజీ అంటారు. ద సైన్స్ ఆఫ్ నాలెడ్జ్, దానికి సంబంధించిన లోతైన సత్యాన్ని ఒక చిన్న వాక్యంలో అక్కడ పెట్టారు ఆయన ముందు పెట్టారు. జ్ఞాతు అవిద్యాయాశ్చ సంబంధస్య యోగ్రహీత జ్ఞానం చ అన్యత్ తద్విషయం సంభవతి అనవస్థా ప్రాప్తే. ఇదంతా కఠినమైన సాగు. సో ఫిక్స్ అయిపోతుంది, ఇంకా దానికి అదనపు ఎలిమెంట్స్ మీరు యాడ్ చేయడానికి లేదు. ఒక మనిషికి ఒక ఓట అన్నట్టుగా. సో ఒకటే జ్ఞాత ఉన్నాడు, జ్ఞాత యొక్క జ్ఞాతృత్వము ఉపయుక్తమైపోయింది, ఇట్ హాస్ బీన్ ఎక్స్పెండెడ్. దేని చేత? జ్ఞేయము యొక్క జ్ఞానము కలుగగానే జ్ఞాత యొక్క జ్ఞాతృత్వము ఉపయుక్తమైపోయింది. ఘటము అనే జ్ఞానం కలగానే అక్కడికి జ్ఞాత యొక్క జ్ఞాతృత్వం ఉపయుక్తమైపోయింది. ఇప్పుడు ఈ ఘటమునకు జ్ఞాతకు ఉండే సంబంధంతో ఏదైనా ఒప్పుకుంటే ఆ సంబంధాన్ని గ్రహించడానికి ఆ జ్ఞాత ఇంకా పనికిరాడు, ఆ జ్ఞాత ఉపయుక్తమైపోవడం. కాబట్టి ఇంకొక జ్ఞాత కలగడం. కాబట్టి ఈ మొదటి జ్ఞాత జ్ఞేయమును గ్రహిస్తాడు, ఈ జ్ఞేయమునకు ఈ జ్ఞాతతో ఉండే సంబంధాన్ని మరో జ్ఞాత గ్రహిస్తాడు అని మీరు చెప్పినట్లయితే దీంట్లో అనవస్థ అనే దోషము వచ్చు. ఇట్ డజంట్ లీడ్ యూ ఎనీవేర్ టు ఏ మీనింగ్ఫుల్ కంక్లూషన్. ఎందుకంటే ఒక జ్ఞాతకి జ్ఞేయంతో జ్ఞాతత్వము సెటిల్ అయిపోయినప్పుడు ఈ జ్ఞాతకి ఆ జ్ఞేయంతో ఉండే సంబంధాన్ని గ్రహించేవాడు మరో జ్ఞాత అయినప్పుడు ఆ జ్ఞాతే జ్ఞాత అవుతారు, ఈ జ్ఞాత జ్ఞేయం అయిపోతాడు. కాబట్టి ఆ అవస్థ మీకు కుదరదు. ఎందుకంటే ఇంక జ్ఞాత యొక్క జ్ఞాతృత్వానికే భంగము కాదు. ఇంకా జ్ఞాత వీడు తెలియకూడదు అంటే
హౌ కెన్ హీ బికమ్ ఏ జ్ఞాత? కాబట్టి ఇంకొక జ్ఞాతను కల్పించి, ఎందుకని ఎందుకు కల్పించాల్సి వచ్చింది? ఈ జ్ఞాత జ్ఞేయమును తెలియటమే తెలియటతోనే ఉపయుక్తమైపోయాడు కనుక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి మరొక జ్ఞాతను మీరు కల్పించినట్లయితే ఇది అనవస్థ అనేటువంటి దోషానికి దారి తీసుకుంది. జ్ఞాత అపి జ్ఞేయ సంబంధో జ్ఞేయ జ్ఞాయేత అన్నో జ్ఞాత సత్. చూడండి, జ్ఞాత జ్ఞేయంతో జ్ఞాత యొక్క జ్ఞాతత్వం పూర్తయిపోగా ఆ జ్ఞాతకి ఆ జ్ఞేయంతో సంబంధము కూడా కలదు. సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరో జ్ఞాతను కల్పించినట్లయితే ఆ మరో జ్ఞాతం ఉన్నారని నీకు ఎలా తెలుసు? రెండు జ్ఞాతలు ఉన్నారని ఎలా తెలుసు? అని ఇంకొక జ్ఞాతను కల్పించాల్సి వస్తుంది. తస్య అపి అన్య తస్య అపి అన్య ఇది అనవస్థ అపరిహార్య. ఈ అనవస్థ దోషము తప్పించుకుంటాను సంభవము కాకుండా. ఇది తెలుగు సత్వము. తెలుసుకునేదనము అవిద్యను విషయముగా చేసి తెలియన తోడనే వినియుక్తమైపోయినది దాని వచ్చింది వాడు. తెలియవానికి మరియు అవిద్యకు గల సంబంధము ఎవరు గ్రహిస్తారో అట్టి జ్ఞాతృ అవిద్యా సంబంధము సంబంధం జ్ఞాతృ అవిద్యా సంబంధం విషయముగా గల ఇంకో జ్ఞానము సంభవము కాదు. ఎందుకంటే కర్తృకర్మ విరోధం వస్తుంది. కర్తృకర్మ విరోధం లేకట్లో మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒకటి కూడా మీరు ఒక్క క్లాసు మీరు ఒక్క క్లాసు ఒకటి చూద్దాం. మళ్ళీ క్లాస్కి ఎంతమంది మిగులుతారో చూడండి. కర్తృకర్మ విరోధం వస్తుంది. నేను గుర్తుపట్టలేదు తెలుగులో ఇప్పుడు ఈ క్షణంలో గుర్తుపట్టలేదు తెలుగులో వచ్చింది కదా. ఎలాగంటే ఇప్పుడు ఘటము అన్నారు, ఘటము అన్నారు, ఘట జ్ఞానము కలిగింది. ఆ ఘట జ్ఞానంలో జ్ఞేయము ఘటము జ్ఞాత ఒక జ్ఞాత. ఇప్పుడు ఆ ఘటము ఈ జ్ఞాతకు చెందినది, ఆ ఘటమునకు ఈ జ్ఞాతతో సంబంధము కలదు అని తెలిసింది అన్నప్పుడు ఘటము జ్ఞేయమై జ్ఞాత కూడా జ్ఞేయమైపోతుంది. ఎందుకంటే దీనికి దీనికి మధ్య సంబంధం ఉంది అని తెలిసిందంటే అక్కడ ఎన్ని జ్ఞేయాలు ఉన్నాయి? అక్కడ ఇది ఒక జ్ఞేయము, ఇది ఇంకో జ్ఞేయము, సంబంధం జ్ఞేయము. అది కరెక్ట్గానే ఉంది, అది బాగానే ఉంది. ఇప్పుడు అజ్ఞానము జ్ఞేయము. ఈ అజ్ఞానమును తెలుసుకునే జ్ఞాత ఎవరు? నేను జ్ఞాత. ఈ అజ్ఞానమునకు ఈ జ్ఞాతతో సంబంధం ఉన్నది అంటే అప్పుడు ఆ జ్ఞాత ఏమవుతుందండి? ఏమవుతుంది? ఈ అజ్ఞానమునకు ఈ జ్ఞాతతో ఉండే సంబంధాన్ని తెలుసుకునే జ్ఞాత ఎవరు? ఈ జ్ఞాత కాలేదు. ఎందుకని? ఇది జ్ఞేయమై కూర్చుంది. కాబట్టి అజ్ఞానము జ్ఞేయము, జ్ఞాతకి అజ్ఞానానికి ఉండే సంబంధము జ్ఞేయము. ఆ సంబంధము కలిగి తన యందు కలిగి ఉన్న జ్ఞాత కూడా జ్ఞేయమైపోయినాడు. సంబంధాన్ని సంబంధం అంటే ద్వినిష్టం, రెండింటికుంటేనే సంబంధం, ఒక్కటితో సంబంధం ఉంటుంది. కాబట్టి అజ్ఞాన సంబంధము కలిగి ఉన్న జ్ఞాత అనేప్పటికీ ఆ జ్ఞానము జ్ఞేయము, సంబంధము జ్ఞేయము, అజ్ఞాన సంబంధము కలిగిన జ్ఞాత కూడా జ్ఞేయమైపోతుంది. జ్ఞేయము కానిదే జ్ఞాత కూడా జ్ఞేయము కానిదే. ఆ జ్ఞాతకి అజ్ఞానంతో సంబంధం ఉందనే సంగతి తెలియడానికి అవకాశము లేదు. ఈ జ్ఞాత జ్ఞేయమైపోతే అదే జ్ఞాత జ్ఞేయమవుతున్నాడు, అదే జ్ఞాత జ్ఞాతమవుతున్నాడు అన్నది కర్తృకర్మ విరోధం. అందుకోసం మీరేం చేయాలి? ఇంకో జ్ఞాతను కల్పించాల్సి ఉంది. అర్థమైన సీక్వెన్స్ నిజంగా మీరు ఎపిస్టిమాలజీ చదివిన వాళ్ళు అయ్యి ఉండాలి, ఎంతో శాస్త్రశ్రవణం చేసిన వాళ్ళు అట్టి
అట్టి అట్టి అంటే జ్ఞాతకు జ్ఞేయంతో గల సంబంధము గ్రహించే ఇంకో జ్ఞాతను స్వీకరించినచో ఆ జ్ఞాతకు మరో జ్ఞాత అనే విధముగా అనవస్థ ఏర్పడును. జ్ఞాతకు జ్ఞేయంతో గల సంబంధము కూడా తెలియబడే పక్షంలో మరి ఒక జ్ఞాతను కల్పించవలేము, ఆ జ్ఞాతకు కూడా ఇంకో జ్ఞాతను కల్పించవలేము. ఈ విధముగా అనవస్థ తప్పనిసరి అవును. తెలియబడేది అవిద్య అయినా ఇంకోటి అయినా జ్ఞేయము జ్ఞేయమే, సంబంధము తెలియబడుతోంది, సంబంధం జ్ఞేయము, ఈ సంబంధము జ్ఞాతకు గలదు అని తెలియబడుతోంది అంటే జ్ఞాత కూడా జ్ఞేయము. ఇది ఒక దోషం. మరొక విషయం, మీకు అవిద్య తెలుసుకోందా? తెలుసుకోండి. అవిద్య జ్ఞేయము. ఘటన తెలుసుకోందా? తెలుసుకోండి. ఘటము జ్ఞేయము. ఏదైనా సరే తెలియబడుతోంది అంటే అది జ్ఞేయమే, జ్ఞేయం జ్ఞేయమే. అదేవిధముగా జ్ఞాత కూడా జ్ఞాతలే కానీ జ్ఞేయము కాదరాదు. కాబట్టి మీరు మీకు ఈ సంబంధ గ్రహణం మీద ఒకటి జ్ఞాతను జ్ఞేయంగా మార్చేయటం అన్నది తప్పు. అప్పుడు ఈ విధముగా జ్ఞాత యొక్క క్షేత్రజ్ఞులకు అవిద్య దుఃఖము కలిగి ఉందిట, మృత్యువు మొదలకు వాటిచే దోషము ఏది లేదు. నాకు సరిపడింది, అయినా ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అవిద్య తెలుస్తోందా? తెలుస్తోంది. అవిద్య తెలుస్తోంది అంటే అవిద్య జ్ఞేయమే అవుతుంది, అది జ్ఞాత యొక్క ధర్మం కాదు. కాదండి, అవిద్యకి జ్ఞాతకు సంబంధం ఉంది అనేది అది గ్రాహ్యం కానే కాదు. ఎందుకంటే జ్ఞాత ఇంకా జ్ఞాత జ్ఞాతగా ఉండగా ఆ జ్ఞాతకి జ్ఞేయంతో ఉండే సంబంధాన్ని గ్రహించడం అన్నది కర్తృకర్మ విరోధంలో కర్త కర్మే కూర్చుంది. కాబట్టి ఇంకెక్కడ నేను చెప్పిన దృష్టాంతం పర్ఫెక్ట్. ఎందుకంటే ఇల్లు అనే జ్ఞానము తప్పు లేదు, నా ఇల్లు అనే జ్ఞానము దుష్టం. దుష్టమో ఉండదు, జైలు పెట్టాలని నా అభిప్రాయం కాదు, అది యుక్తియుక్తం కాదు. జగన్ మీరు ఆలోచించుకోండి, ఈ దృష్టాంతాన్ని కోసం ఆలోచించుకోండి. ఇల్లు తప్ప నా ఇల్లు అనేది ఉండదు. ఆ మాట అర్థం ఏంటండి? ఆ మాట అర్థం ఏంటండి? ఇంతవరకు అర్థం కదా, ఇల్లు ఉంటే తప్ప నా ఇల్లు అది ఉండదు. ఇప్పుడు రైలు పెడుతూ ఉంటుంది, మీరు ఎక్కాల్సిన రైలు, అరే మన రైలు వచ్చేసింది రా, రైలు మన రైలు అనేది కరెక్టే కదా. అలాగే ఇల్లు ఉంటుంది, నా ఇల్లు అనేది అలాగే జ్ఞానం ఉంటుంది తప్ప ఆ జ్ఞానం నాది అని చెప్పడానికి యోగ్యమైన యుక్తి లేదు. అయినా మనం చెప్తున్నాడే అజ్ఞానం చేత చెప్తున్నాడు. కాబట్టి అజ్ఞానం ఉంటుంది, వాసనలు ఉంటాయి, దుఃఖం తెలుగు పుస్తకంలో దుఃఖం అనే మాట కూడా రాసి దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది మీ మనస్సు చెడిపోయినప్పుడు మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తూ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ఆ దుఃఖం నాది అనేటువంటి జ్ఞానము అది అజ్ఞానం. దుఃఖము ఉన్నది అని తెలియడము తప్పు లేదు, ఆ దుఃఖము నాది అన్న ప్రేమ జ్ఞేయమైన దుఃఖానికి దుఃఖాన్ని తెలుసుకునే జ్ఞాతకి మధ్యలో ముడి వేశారే, ఈ ముడి దీన్ని తెలుసుకునేటువంటి వాడికి ఈ జ్ఞాతకం లేదు, ఇంకో జ్ఞాత కావాల్సి వస్తుంది. కాబట్టి నా ఇల్లు అజ్ఞానము, నా డబ్బు అజ్ఞానము, నా కొడుకు అదే అది అజ్ఞానం, నా దుఃఖం దుఃఖం ఉంది లోకంలో, బోర్డు దుఃఖం, కుటుంబాలలో ఎన్నో దుఃఖాలు, ప్రతి వ్యక్తి జీవితంలో దుఃఖం. ఎందుకంటే భగవాన్ బుద్ధుడు అన్నాడు సర్వం దుఃఖం, ఎంత దుఃఖం. వేదవాణ్ణి చూస్తే ఏమవుతుంది? వేదవాణి వల్ల ఏమవుతుంది? దుఃఖం. ధనికుని వల్ల ఏమవుతుంది? దుఃఖం. ధనికుడు క్రికెట్ టీం కొనుక్కుని ఆ టీము ఎప్పటికైనా అసలు ఎప్పుడూ లెక్కట్లేదని ఏడుస్తూ కొనుక్కున్నాడు. ఓ క్రికెట్ టీం కొనుక్కున్నాడు ఒక ఆయన కొనుక్కుని
నేను పదేళ్లలో సంపాదించిందంతా ఈ టీంలో పోయిందని ఆయన ఆ టీంలో ఎవరితో ఆయన కాడికి అమ్మేశాడు. ఆయన పైగా అన్నాడు డబ్బు పోయింది, ఆ టీం ఎప్పుడు నెగ్గిన సంతోషం కూడా లేకపోయింది, బాగుపోయిందా భోగు భోగమని ఏడవలేదు, బాగుంది వచ్చిందా. కాబట్టి డబ్బు ఉన్నవాళ్ళు ఎందు దుఃఖం, డబ్బు లేని వాళ్ళు ఎందుకు దుఃఖం, దుఃఖం ఎందు చదువుకోని వారి ఎందుకు దుఃఖం ఉండదు, చదువుకున్న వాళ్ళు ఏముంది దుఃఖం ఉండదు, నిరుద్యోగి ఎందు దుఃఖం ఉండదు, ఉద్యోగం చేయని వారి ఎందు ఏం కలదు సర్వం దుఃఖం. ఇది ఎక్కడ చూసినా దుఃఖం అనుభవం. నిజంగా సేవ చేసేది దుఃఖాన్ని తీసేయటం కోసం కాదు, దుఃఖాన్ని మీరేమి తీసేసి సముద్రంలో నీళ్లు తీసేస్తారు, సముద్రంలో నీళ్లు తీసేయగలుగుతారా, చెరువు కూర్చుని నీళ్లు తీసేస్తారా, దుఃఖాన్ని తీసేయటం కోసం కాదు సేవ. ఈ శక్తిని కొంత సన్మార్గంలో వినియోగించడం కోసం, చెడు మార్గంలో వినియోగించేవాళ్ళు సన్మార్గంలో వినియోగిస్తే మనం కృతార్థం అవుతాం, మనం కృతార్థం అవుతాం. అందుకోసం సేవ మీరు సేవ ఎవరు సేవ చేస్తారో వాళ్ళలో దుఃఖం పోదు, వాళ్ళు దుఃఖిస్తూనే ఉంటారు, దుఃఖం పోదు. ఇప్పుడు ఎవరో విద్యార్థి వచ్చి నాకు ఫీజుకి డబ్బులు లేవు అన్నారు, ఎంత ఫీజు అంటే పన్నెండు వందలు ఇచ్చాను, పన్నెండు ఫీజు కట్టేసుకుని మొన్నాడు వచ్చి నాకు షర్ట్స్ లేవన్నారు, ఏదో ఒక షర్ట్ ఇచ్చామనుకోండి, ఆ తర్వాత ఆ నెల తర్వాత ఏమయ్యా పరీక్ష అయింది కలపడలేదంటే పరీక్ష పేరేదన్నారు. మరి అయితే ఆ ఫీజు డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు, మనం ఉండడం ధర్మం కాబట్టి మన యొక్క వికాసం కోసం అంతేగాని దుఃఖం తీయడం, దుఃఖం పోవడం మనం సేవ చేస్తే దుఃఖం అవుతున్నట్టు, దుఃఖం పోవడం జ్ఞానం చేత దుఃఖం పోతుంది, వాడు జ్ఞానాన్ని పొందితే దుఃఖం పోతుంది అని చెప్పిన స్వామి వివేకానంద అన్నారు. అన్నం పెట్టడం కంటే ఉద్యోగం ఎదుర్కొంచడం వంద రెట్లు వేయడం. ఓ పద్యం పద్యాలు కలిగితే అంటే అన్నయ్య గారి పద్యం సరే పోలండి కాబట్టి గుర్తున్నట్లేదు నాకు గుర్తులేదు. కావాలి వివేకానంద ఏమన్నాడంటే భోజనం పెట్టడం కంటే ఉద్యోగం ఇస్తుంది ఎందుకంటే భోజనం మీరు ఒకసారి పెడతారు ఒకసారి పెడతారు, ఉద్యోగం వచ్చేస్తే మన జీవితాం వాళ్ళ భోజనం వాళ్ళు వచ్చింటే ఇంకో ఉద్యోగం చూపించడానికంటే చదువు చదివిస్తాను, కొంతమంది ఉద్యోగం ఇచ్చే స్థితికి చేరుకుంటారు, చదువు చదువు చూపించడం కంటే ఆత్మజ్ఞానాన్ని అందజేయడం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం వల్ల దుఃఖం పోతుంది, మిగతా వ్యక్తిలో దుఃఖం పోతుంది. ది పాయింట్ ఈజ్ దుఃఖం కాదు తెలుస్తూ ఉంది, దుఃఖం కాదు ఎలాగ ఎలాగ ఎందుకండి ఎందుకని అంటే తెలుస్తూ ఉంది కదండి, తెలుస్తూ ఉంది ఆ దుఃఖము నాది అని తెలిసే ఛాన్స్ లేదు, గమనించండి. కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖము కలదు ఓకే అది నాది అని తెలిసే సందర్భమే లేదు, కానీ మనం అర్థమించక అది నాది అని అనుకుంటాం. మీరు ఆలోచించండి, ఏది పురాణం అవిద్యాత్మేయ అన్యత్వాత్మేయం జ్ఞేయమే. చూడండి తెలియబడేది అజ్ఞానమైన ఘటమైన పటమైన జ్ఞేయము జ్ఞేయమే, తథా జ్ఞాత అపి జ్ఞాత ఏవా జ్ఞేయం భవతి. అదేవిధంగా జ్ఞాత కూడా జ్ఞాతయే జ్ఞేయం అవ్వడం. మళ్ళీ ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, దుఃఖము తెలిసి అది నా దుఃఖము అని ఆ దుఃఖమును తెలుసుకునే వాడికి వాడికి దానికి ఉండే సంబంధము కూడా తెలిసిందంటే ఆ జ్ఞాత జ్ఞేయం అయిపోయినట్టు, అది సంబంధం జ్ఞాత జ్ఞాత జ్ఞేయం జ్ఞేయం. కాబట్టి దుఃఖం ఉన్నది ఆ దుఃఖమును తెలుసుకుంటూ నేను పర్ఫెక్ట్ దుఃఖము గలదు దుఃఖమును తెలుసుకుంటూ నేను ఉన్నాను క్లీన్ నా దుఃఖము అని అన్నారే మమ అన్నారే మీరు అపరాధం చేసినారు చేశారు ప్రజ్ఞాపరాధం అంటారు అంటే పబ్లిక్గా మిస్టేక్ చేశారు ఎందుకంటే మమ అనుకో
ఏమైతే యక్షతో మృత్యు అమ్మా అనుకో నమ్మ అమ్మా అనే అమ్మా అనే మాట అనుకో. మరి సంకల్పంలో మమ అనే మాట ఉంది కదా అంటే దానికి నేను ఉపాయం ఏం చెప్పానంటే మమోపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరుడికి చెప్తాం అలా పూజ చేసే పురోహితుడు మమ అనమంటాడు అలా మమ అనకూడదండి అని చెప్పాలి. అయ్యో అలాగా మరి ఏమనాలి అంటాడు అప్పుడు చెప్పాలి ఆయన మమోపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరుడికి చెప్తాం అనాలండి అని చెప్పాలి. అంటే అవును అలా అంతా ఉంది కదా మరి మరి అలా అనిపించండి మీరు ఈ పైన ఎప్పుడు అనిపించినా అలా అనిపించండి అంటే కదా మమ అనిపించకూడదు తప్పదు మమోపాత్మిక క్షేత్ర ద్వారా శ్రీ పరమేశ్వరుడు పూజ చేస్తూ నాకు అనకూడదు ఏమన్నా నా అజ్ఞానం పోవాలని అందుకోసం పూజిస్తుంది నా అనే మాట వస్తే అంతవరకు వెళ్ళిపోవాలి లేకపోతే ఊరుకోవాలి నా అనుకుంటాం ఎందుకంటే ఫండమెంటల్లీ నా అంటే దోషం అంటుంది తదాచ దేవం అవిద్యాదుఃఖిత్వాయై నజ్ఞాపు క్షేత్రజ్ఞస్య కించిత్ తుష్యతి. కాబట్టి అజ్ఞానం తెలుస్తూ ఉంది ఉంది నాది అన్నది తప్పు దుఃఖము తెలుస్తూ ఉంది దుఃఖము ఉన్నది కానీ నేను దుఃఖిని అంటే దుఃఖము నాది అని అర్థం అది తప్పు. అజ్ఞానం చేత దుఃఖిత్వం కల్పితమవుతూ అజ్ఞానం చేత నేను అవిద్య గలవాడను అని కల్పితమవుతూ ఉంటుంది. ఇటువంటి కల్పనల చేత యథార్థమైన క్షేత్రజ్ఞానికి ఎటువంటి దోషము సంక్రమించదు. ఎందుకంటే మీరు దేనిని అధ్యాపకం చేస్తారో కల్పిస్తారో ఆ కల్పించబడేది అక్కడ ఉండే అధిష్టానాన్ని కలుషితము చేయలేదు. కల్పించింది కలుషితం చేయలేదు. అయితే ఇంకొక పూర్వపక్షం అంటే ఏమిటి ఎలాగో అలాగా క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదాన్ని నిలబెట్టాలి ఎలాగో అలాగా నవ్వు అయమేవ దోష ఎత్ దోషవత్ క్షేత్ర విజ్ఞాతృత్వం. ఇంతకుముందు ఏమన్నారు క్షేత్రదోషములు క్షేత్రజ్ఞుని ఎందు సంక్రమిస్తాయి కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కాదాలడు అన్నారు. ఇప్పుడు అది గొప్ప పరిశ్రమ క్షేత్రదోషములు క్షేత్రజ్ఞుని ఎందు సంక్రమించదు కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అవడానికి అభేదానికి అడ్డు లేదు అని మనం అనుకుంటే ఆయన అంటాడు అలా కాదని లేదు. వీడు క్షేత్రమును తెలుసుకుంటున్నాడు కదా తెలుసుకుంటున్నాడు క్షేత్రంలో దోషం ఉన్నది కదా ఉంది అయ్యా ఒప్పుకున్నాం క్షేత్రంలో దోషం వీటికి సంక్రమించదు ఒప్పుకున్నాం కానీ దోషభూమిష్టమైన క్షేత్రమును తెలుసుకుంటూ ఉండుతయే క్షేత్రజ్ఞునికి పెద్ద దోషము. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనం నేను ఏదైనా పాపం చేసినా చేయలేదు కానీ నా వాళ్ళు ఏదైనా పాపం చేస్తే వాళ్ళు పాపం చేసుకుంటే నేను చూస్తూ ఉంటున్నాను కాబట్టి నేను కూడా పాపం గలవాడే అన్నట్టు అంటే చూస్తూ ఉండడం అంటే తెలివి తెలుస్తోంది నాకు కాబట్టి నేను కూడా ఆ పాపంలో భాగినే అన్నట్టుంది నాకు కూడా దోషం వస్తుంది తప్పదు. ఇప్పుడు తెలిసిందనుకోండి మీరు బస్సులో వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు పక్కన ఎవడో పాప కర్మ ఏదో చేసి ఏదో పశువుని హింసించాడు అది తెలిసింది మీకు ఎందుకు తెలిసింది ఇలా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అప్పుడు అది దోష అది దుష్టకర్మ తప్పు పని ఆ తప్పు మీకు వచ్చేస్తుందా అలా ఏమి రాదు. ఇప్పుడు ఇక్కడ అర్థం అర్థమైన మ్యూజిక్ ఏదో కొంతసేపు వాళ్ళు అల్లరి చేసిపోయారు గురువుడు కొడుతూ ఉంటాడు నేలో కొడుతూ ఉంటాడు దాంట్లో ఏమి క్యూ ఉండదు ఏమి ఉండదు అది నాయిస్ డెసిబుల్స్ బాగా పెరిగిపోతాయి అక్కడికి వెళ్తే ఆ ఏరియాలో చాలా నాయిస్ ఎక్కువగా పెరిగిపోతుంది 100 decibels నాయిస్ మెజర్మెంట్ ఉంది 100 decibels దాటి నాయిస్ ఉన్నట్లయితే అది బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. అక్కడ ఈ హై పిచ్ హై ఫ్రీక్వెన్సీ ఆ బోర్డు వాడు ఎలక్ట్రిక్ బోర్డు ఆ మైకులో పెట్టి
ఈ డ్రమ్లు కొడుతున్నాడు, ఇది సుమారు 400 డెసిబెల్స్ నాయిస్ ఉంటుంది. మీరు దాంట్లో నిలకడు ఉంటే, ఒక అరగంట సేపు నిలకడు ఉంటే మీ మైండ్ అంతా కూడా, బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్ని కూడా టెన్షన్ గురవు. వాళ్ళు యంగ్ పీపుల్ వాళ్ళకి తెలియదు, యంగ్ ఏజ్లో తెలియదు, దానికోసం భవిష్యత్తులో తెలుసు. వాళ్ళు అలా చేసిపోయారు, అలా చేసే హక్కు లేదు వాళ్ళు, అలా చేసిపోయారు. ఇప్పుడు తను చేసిన పని సరికాదు కాబట్టి ఆ దోషం అంతా మనకు వస్తుందా? మనకు తెలిసిన ఇప్పుడు వాహనం అనుకుంటే తెలిసిన వాళ్ళు మనకు వస్తుందా? అలా రాదని బాగుండదు, అలా రాదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వస్తుంది. నాకు తెలిసినంత మాత్రాన దోషం రాదు. కానీ పూర్వపక్షం ఏమిటి? వీడు క్షేత్రము తెలుసుకుంటున్నాడు, క్షేత్రము ముందు దోషము కలదు. ట్రూ, క్షేత్ర దోషము క్షేత్రజ్ఞానికి సంక్రమించదు, ట్రూ. కానీ దోషంతో కూడిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉండడము అనేది ఒకటి ఉన్నది కనుక, ఆ కారణం చేత క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అవడానికి వీలు లేదు. క్షేత్రజ్ఞస్య అది యాజ్ఞకు తప్పు. విజ్ఞాస్వరూపస్య ఏవా అభిక్రియస్య జ్ఞానత్వోపచారాత్. అది కూడా తెలియాలంటే మీరు వేదాంతంలో సూక్ష్మమైన పరిజ్ఞానం కా కలిగి ఉండాలి, పురాణకాంక్షణం కాదు. నేను మీరు ప్రశ్న జనరల్ నాలెడ్జ్ ప్రశ్న ఉంటాను, మీరు సూక్ష్మంగా ఆలోచించుకుంటారు. దీపము పుస్తకము ప్రకాశింపజేయుచున్నది ఒక వాక్యం, దీపము పుస్తకము ప్రకాశింపజేయుచున్నది. దీపము ఉండగా పుస్తకము ప్రకాశిస్తోంది, దీంట్లో ఏది కరెక్ట్? మొదటిది కరెక్టా, రెండోది కరెక్టా? రెండోది ఆమె చీపులు గుచ్చుకుని తుడుచుచున్నది, దీపము పుస్తకము ప్రకాశింపజేయుచున్నది. ఈ రెండు వచ్చాయి అలాగే వెళ్ళబడుతున్నాయా? మీరు కాదు, రెండింటికి తేడా ఉంది. చీపులు గుచ్చు రోడవడం లాంటిది కాదు దీపం పుస్తకాలు, చీపులతో రోడవడం ఇట్స్ ఎ రియల్ యాక్షన్. దీపము పుస్తకము ప్రకాశింపజేయడంలో యాక్షన్ ఏమీ లేదు. చీపులు పెట్టి తుడుస్తుంటే కర్తృత్వం ఉంటుంది, దీపం పుస్తకాన్ని ప్రకాశింపజేస్తోంది అని చెప్పి దీని ఎందుకు కర్తృత్వం ఉంటుందా? ఉండదు. చీపులు పెట్టి తుడిచి ఆమె ఎందుకు కొంత వికారం వస్తుంది, నడువులు పెట్టడమో ఎన్నో కొంత వికారం వస్తుంది, కర్తృత్వాన్ని పెట్టి కొంత వికారం వస్తుంది. పుస్తకం ప్రకాశింపజేసింది కనుక ఆ దీపంలో వికారం ఏమైనా వస్తుందా? మీరు నేను మూడు ఇది ఈ జన్మలాగండి, మీరు బాగా ఇంకో జన్మ మూడు సెంటెన్సులు చెప్తా, మీరు ఏది కరెక్ట్ చెప్పాలి? దీపము ప్రకాశింపజేస్తోంది, దీపము ప్రకాశిస్తోంది, దీపము ప్రకాశము. మూడోది కరెక్ట్, మూడోది కరెక్ట్. దీపం ఏమి చెయ్యదు, ప్రకాశము అది క్రియ కాదు, చీపురుడితో మాట్లాడే కాదు. దీపము ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ద లైట్ అంటే, ఇట్ ఈస్ ది లైట్, ఇట్ ఈస్ నాట్ లైటింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్, ఇట్ ఈస్ జస్ట్ ద లైట్. దాని సన్నిధిలో ఇవన్నీ లైట్ అప్ అవుతున్నాయి, అది ఏమీ చేయటం లేదు, అది ఉంది, ప్రకాశస్వరూపమై ఉంది అని మాత్రమే. కానీ ప్రకాశస్వరూపమై ఉంది అంత మాత్రమే అయినా దీపము దీన్ని ప్రకాశింపజేస్తోంది అని మనం లోకంలో అంటాం, మాట వరుసకి అంటాం. సంస్కృతంలో ఈ మాట వరుసకి అనడం చూసారా, దానికి అందమైన పేరు ఉంది, అదే ఉపచార. అయితే మాట వరుసకి అలా అంటారు, మాట వరుసకి అన్నదాన్ని వెళ్ళి ముక్కు పట్టుకోకూడదు అనిపిస్తుంది. ఒక అమ్మగారు అన్నారు, నేను అన్నమును వండుచున్నాను అన్నారు.
ఏమంటే అమ్మగారు అన్నాన్ని వండుతారండి, యాభై పొద్దులు కూర్చుంటారా అమ్మమ్మ వెళ్ళి అమ్మగారు అన్నాన్ని వండరు, అన్నాన్ని వండ అగ్ని వండుతుంది అమ్మగారు అగ్ని వండింది కదా. కానీ మాట వరుసగా అలా అంటారండి, దానికోసం తప్పకపోతే ఎక్కర్లేదు, మాట వరుసలు అలా ఈ గిన్నెను తీసుకెళ్ళి నీళ్లు పోసి బియ్యం పోసి పొయ్యి పెడితే అన్నము ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుందా లేదా అమ్మగారు ఉడికిస్తారా అని. కానీ అంటారు అన్నం ఉడికిస్తున్నాము అంటారు, కానీ ఉపచారము, ఉపచారము అంటే అది కానిదాని అది అని చెప్తున్నారు. చెప్తారు లోపల అదేవిధంగా ఆత్మ చైతన్యం యొక్క సన్నిధి, క్షేత్రజ్ఞ చైతన్యం యొక్క సన్నిధిలో క్షేత్రం తెలుసు, క్షేత్రంలో దోషాలు తెలుస్తాయి, గుణాలు తెలుస్తాయి అంతే. ఇదే తప్ప క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు కాబట్టి, దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కాబట్టి, ఏదో కొంత చేస్తున్నాడు కాబట్టి ఆ క్షేత్రజ్ఞగత దోషము దీని ఎందు సంక్రమించకపోయినా ఆ దోషములన్నింటినీ బయటపెట్టేటువంటి దోషం మాత్రం క్షేత్రజ్ఞుడికి తప్పదు అనే ఆర్గ్యుమెంట్ తప్పు. ఈ అర్థం ఎలా అవుతుందంటే వీడు గదిలోకి వెళ్ళి దీపం వేశాడు, దీపం వేసేప్పటికీ ఒక్కసారిగా గబ్బిదాలు బొద్దింకలు అన్నీ కనపడ్డాయి. అప్పుడు ఈ దీపము దుష్టము, ఎందుకంటే ఈ చెత్త చెత్త వాటినన్నింటినీ ప్రకాశింపజేస్తోంది అంటే అది ఎంత తెలియజేయాలిగా ఉండదో ఇక్కడ కూడా అంతే తెలియదు. కాబట్టి శంకర్లు ఏమంటున్నారంటే చూడ క్షేత్రంలో దోషాలు ఉంటాయి, క్షేత్రంలో దేశాలున్న సంగతి క్షేత్రజ్ఞ చైతన్య ప్రకాశం లేకపోతే తెలియదు కూడా తెలియదు, క్షేత్రం అనేదే తెలియదు చైతన్య ప్రకాశం లేకపోతే. క్షేత్రజ్ఞ ప్రకాశం లేకుండా క్షేత్రం అనేదే తెలియదు, క్షేత్రం తెలుసుకోవాలంటే క్షేత్రజ్ఞ ప్రకాశం ఉండబట్టే తెలుస్తుంది, ఆ క్షేత్రంలో ఉండే దోషాలున్నా క్షేత్రజ్ఞ ప్రకాశము ఉండబట్టే తెలుస్తుంది. నిజానికి ఏది తెలిసినా, మంచి తెలిసినా చెడు తెలిసినా అన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశంలోనే తెలుస్తున్నారు. కానీ చైతన్య ప్రకాశం ముందు ఎట్టి వికారము ఉండదు, ఎట్టి కర్తృత్వము ఉండదు, అది తన సన్నిధిగా ఉంటుంది, అప్పుడు అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి దోషములతో నిండిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉన్న కారణంగా క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు భేదము వచ్చును అనే మాట కోసాగారు. నా విజ్ఞానస్వరూపస్య అవిక్రియస్య జ్ఞాతత్వోపచార, నిజానికి క్షేత్రజ్ఞ చైతన్యము జ్ఞాత కాదు, జ్ఞాత కాదు, అది తెలివి, తెలియవాడు కాదు, తెలివి తెలుసుకునేది కాదు తెలివి, కానీ తెలుసుకునేది కాకున్నా ఆ తెలివి లేకుండా తెలుసుకోవడం అనేది అసంభవం కనుక ఆ తెలివి ఎందు తెలుసుకునేది అనేదాన్ని ఉపచారం చేసినారు. ఇంతే తప్ప వాస్తవంలో ఆత్మస్వాచే క్షేత్రజ్ఞ తత్వము మనం తెలుసుకొని చూడుట అనే ప్రక్రియ కూడా ఏది లేదు. ఆత్మ క్షేత్రజ్ఞ చైతన్యము కేవలము అవికారంగా ఎట్టి వికారము లేనిది ఉండుట మాత్రమే. ఇది ఎలాగంటే కృష్ణతామాత్రేణ అగ్నే తప్తిక్రియోపచారు, వేరు తీసుకెళ్ళి ఈ నిప్పులో పెట్టాడు, వేరు కాదు, అప్పుడు వీడికి అగ్నికి సంభాషణ. ఓ అగ్ని నువ్వు నా వేలిని కాల్చితివి అన్నాడు. అంటే అగ్ని అండి నేను వేలుని కాల్చానా, ఏమో నాకేం తెలియలేదు అలాగా నేను కాల్చడం లేదు అన్నాడు అగ్ని. అంటే వీడన్నాడు చూడు వేలు ఏమిటి, వేలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది, అవును కాలిపోయింది, మరి నువ్వే కాల్చాడు కదా, నువ్వు కాల్చినప్పుడు ఇంకెవరు కాలుస్తాడు, ఇప్పుడు చెప్పు ఈ వేలు కాలిందా కాలిందా, ఇప్పుడు కాల్చింది ఎవరు నువ్వా మరొకళ్ళ, నీళ్లు కాలుస్తాయా, ఆకాశం కాలుస్తుందా, వాయువు కాలుస్తుందా, పృథివీ కాలుస్తుందా, మరి ఎవరు కాలుస్తారా, ఏం మాట్లాడతావు అంటే నేనే కాల్చాను అన్నాడు. మరి నువ్వే కాల్చావు కదా అంటే నేను కాల్చలేదు అన్నాడు. ఇది సంభాషణ.
ఈ సంభాషణలో ఉంటే ఏం తెలిసిందంటే అగ్ని కాల్చదు, అగ్ని సన్నిధిలో ఖాళీవి కాల్తూ ఉంటాయి, అగ్ని కాల్చదు. కానీ అగ్ని కాల్చింది, కాల్చుట అనే క్రియను అగ్ని చేసింది అనేది ఉపచారం. కాబట్టి క్షేత్రజ్ఞుడు బస్కిలోకి తీసి బలాన్ని తెచ్చుకుని క్షేత్రాన్ని దాంట్లో ఉండే దోషాలకి ప్రకాశింపజేస్తూ ఉంటాడు అని మీరేమనుకో. అలాగే అలాంటి క్రియే ఉండదు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అగ్ని వంటివాడు. అగ్ని సన్నిధిలో అన్నిటికీ వేడి సంకల్పిస్తుంది, క్షేత్రజ్ఞుని సన్నిధిలో అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే అది మీ స్వరూపం. క్షేత్రజ్ఞుల స్వరూపం మీ స్వరూపం. మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నేను కర్తను, భోక్తను, పాపిని, పుణ్యము గలవాడను అంటూ ఈ రకంగా అధ్యారోపాలను చేసుకుంటూ అలా ఉండదు. నేను చిన్మయ స్వరూపము, ఇది తెలివి నా స్వరూపము. అది తెలుసుకోవడం కూడా కష్టం కాదు. మీరు ఆ తెలివి మీద ఏ రకమైన అధ్యారోపము చేయకుండా దానికి వీటిని వాటిని అడ్డగట్టకుండా తెలివి ఎరుక ఎరుకయే నా స్వరూపము. నేను ఎరుకయే స్వరూపముగా కలవాలను. ఎరుక ఆకాశము వంటిది, నిర్మాణమైనది ఆకాశము వంటి అచిత్ నా స్వరూపము అని రోడ్డుకి ఒక్కొక్కసారి కలుపుస్తుంది అనుకోవడం మీ స్వరూపం మీకు తెలుసు. అజ్ఞానం ఏమీ ఉండదు, దుఃఖం కూడా ఏమీ ఉండదు, ఇందులో కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. మీ స్వరూపం లేదు. ఓం శ్రీ శంభకే శుభం పుష్టిపక్షరం.